చంద్రబాబు జమలి జపం వెనుక రీజన్ ఇదే వస్తున్నాయి వస్తున్నాయి జమిలీ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో జరగాల్సిన సాధారణ ఎన్నికలు రెండేళ్ల ముందుగా రెండు వేల ఇరవై రెండులోనే జరుగుతాయి తమ్ముళ్ల సిద్ధం కండి అంటూ చంద్రబాబు ఉపదేశాలు ఇస్తున్నారు జమిలీ ఎన్నికలపై రాష్ట్ర బీజేపీ నేతలకే సమాచారం లేదు వారు కూడా ఎక్కడా ఆ మాట మాట్లాడిన దాఖలాలు లేవు మరి చంద్రబాబుకి జమిలీ ఎన్నికలపై ఎందుకంత గట్టి నమ్మకం దేశవ్యాప్తంగా ఒకేసారి కేంద్రం ఎన్నికలకు వెళుతుందని అది కూడా రెండేళ్ల ముందుగానే అని చంద్రబాబు ఎందుకంత ధీమాగా చెబుతున్నారు అటు బీహార్ ఎన్నికలకు సిద్ధమవుతున్న వారంతా జమిలీ ఎన్నికలు వస్తే మరో రెండేళ్లలో మరోసారి ఎలక్షన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుందా వాస్తవానికి జమిలీ ఎన్నికలనేవి కేంద్రం వ్యూహంలో ఓ భాగం లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తున్నా ఎక్కడికక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఘోర పరాభవాలు ఎదురవుతున్నాయి మిగతా పార్టీలను బెదిరించో భుజగించో లేదా అప్పటికే కొలువైన కూటమిలను కూలదోసో తమ పై చేయి నిరూపించుకోవాల్సిన పరిస్థితి కేంద్రంలో స్థిరమైన మెజారిటీ ఉన్నా కూడా ఆ స్థాయిలో రాష్ట్ర ఎన్నికల్లో సత్తా చూపించలేకపోతోంది బీజేపీ అందుకే జమిలీ ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధమవుతుందనే వాదన ఉంది ఎప్పటికప్పుడు ఏదో ఒక అంతర్జాతీయ అంశంతో బీజేపీ ఎన్నికలను నెట్టుకొస్తుందనే అపవాదు కూడా ఉంది బీజేపీ అధికారంలో ఉండగా ఎన్నికలు వస్తున్నాయంటే శత్రు దేశాలతో యుద్ధమైనా జరగాలి లేదా అభినందన్ వర్ధమాన్ లాంటి ఊహించని ఘటనలైనా జరగాలి అలాంటివి జరగకపోతే దేశభక్తి అనే ఉత్ప్రేరకాన్ని వాడకపోతే బీజేపీకి ఎన్నికలకు వెళ్ళినట్లే ఉండదు రెండు వేల ఇరవై రెండు నాటికి చైనా సరిహద్దు సమస్యను మరోసారి కదిలించైనా బీజేపీ తాను అనుకున్నది సాధిస్తుందని అంటున్నారు ఇక రామమందిరం అనే ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ ఉండనే ఉంది జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పరిష్కరించినట్లే బాబ్రీ మసీద్ వివాదాన్ని కూడా చిటికలో తేల్చేసి నెలల వ్యవధిలోనే అయోధ్యలో రామ మందిరానికి శంకుస్థాపన కూడా చేసిన ఘనుడు ప్రధాని మోదీ మందిరం అనే సెంటిమెంట్ని ఎంతగా రెచ్చగొడితే హిందూ ఓట్లు అంతలా గంపగుత్తుగా బీజేపీకే పడతాయనే అంచనా కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది అందుకే రెండేళ్లలో రామ మందిరం పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలనే పట్టుదలతో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది జమిలీ ఎన్నికలు అన్ని రకాలుగా లాభదాయకమనే అంచనాకు రాబట్టే బీజేపీ అధిష్టానం ఆ వైపుగా కసరత్తులు చేస్తోంది ఇక చంద్రబాబుకి జమిలీతో వచ్చే ఉపయోగం ఏంటంటే జగన్ని పూర్తిగా ఐదేళ్లు అధికారంలో లేకుండానే ఎన్నికలకు తెచ్చామనే మానసిక ఆనందం ఆయనకుంటుంది అందుకే నిరాశలో కురుకుపోతున్న టీడీపీ శ్రేణులకు అవకాశం దొరికినప్పుడల్లా జమిలీ పేరుతో కాస్త చురుకు పుట్టిస్తున్నారు చంద్రబాబు పనిలో పనిగా బీజేపీతో పొత్తు కుదిరితే తాను కూడా ఒడ్డున పడొచ్చని మహాకూటమితో జగన్కి చెక్ పెట్టొచ్చనే ఆలోచన చేస్తున్నారు జమిలీ ఎన్నికలపై ఎలాంటి సిగ్నల్స్ లేకుండానే మాట్లాడేంత అమాయకుడు కాదు చంద్రబాబు బలమైన కారణం ఉండబట్టే ఆయన పదే పదే జమిలీ పాట పాడుతున్నారు